वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहं। హనుమత్ కథ అనగానే ఈ కథ ఎక్కడి నుంచి మనం తీసుకుంటామనే ప్రశ్న ముందు రావాలి. హనుమత్ కథ ఎక్కడ దొరుకుతుంది అంటే మనందరికీ రామాయణం గుర్తుకొస్తుంది. రామాయణంలో హనుమంతుడు అనగానే సుందరకాండ మనకు స్ఫురణకు వస్తుంది. అటువంటిప్పుడు సుందరకాండ సప్తాహం అని చెప్పవచ్చు కదా, హనుమత్ కథా సప్తాహం అని ఎందుకన్నాం అంటే సుందరకాండ మాత్రమే కాకుండా ఇతర పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డ హనుమత్ కథని కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఈ ఇతర శాస్త్రముల నుంచి రామాయణం నుంచి స్వీకరించి హనుమంతుని యొక్క గుణవైభవాన్ని కీర్తించుకోబోతూ ఉన్నాం. హనుమంతునికి సంబంధించిన విశేషములు మనకి ప్రధానంగా రామాయణంలోనే లభిస్తున్నాయి. కానీ రామాయణం కావ్యం, మంత్రశాస్త్రం కాదది, కావ్యం. కానీ అందులో ప్రతి అక్షరం కూడా మంత్రశక్తి కలిగినటువంటివి. అందుకే ఏకైకం అక్షరం పుంసాం మహాపాతకనాశనం అని చెప్పారు ఇక్కడ. అలాంటి రామాయణంలో రామమంత్రం, సీతామంత్రం, హనుమన్ మంత్రం, మూడు మంత్రములు రామాయణంలో లోపల దాచిపెట్టిబడి ఉన్నాయి, బయట కనబడవని. మన లోపల ప్రాణం ఎలా ఉందో రామాయణంలో మంత్రం అలా ఉంది. ప్రాణం ఎవరికి బయట కనబడదు, కానీ ప్రాణం లేకపోతే ఎవడు కదలలేడు. అలాగే రామాయణంలో ప్రాణశక్తిలాగా రామమంత్ర, సీతామంత్ర, హనుమన్ మంత్రములు మూడు దాగి ఉన్నాయి. మూడింటిని చెప్తూ ఉంటుంది. కానీ విశేషించి హనుమంతుడి గురించి మాత్రమే చెప్పడానికి మంత్రశాస్త్రములు చాలా ఉన్నాయి ఇక్కడ. అందుకు రామాయణం హనుమత్ భక్తులు పారాయణ చేస్తారు. కానీ హనుమంతుని యొక్క పరిపూర్ణమైన వైభవం తెలియాలి అంటే ఇతర పురాణముల మంత్రశాస్త్రముల సహాయం తెలుసుకొని అప్పుడు సుందరకాండ చదివితే చాలా వైభవంగా ఉంటుంది. హనుమంతునికి సంబంధించి 12 పురాణాల్లో గాథలు ఉన్నాయి. అది ఆశ్చర్యకరమైన అంశం. అగ్ని పురాణం, నారద పురాణం, బ్రహ్మవివృత్త పురాణం, శివపురాణం, బ్రహ్మాండ పురాణం, వీటన్నిటి యందు హనుమంతుని యొక్క వైభవం చెప్పబడుతూ ఉన్నది. ఇవి కాకుండా ఉమా సంహిత, సనత్కుమార సంహిత, సుదర్శన సంహిత, పరాశర సంహిత అంటూ మంత్రశాస్త్రముల్లో హనుమన్ మంత్రాలు చాలా చెప్పబడ్డాయి. హనుమంతుని కథలు కూడా చెప్పబడ్డాయి. పరాశర సంహిత అయితే చిత్ర విచిత్రమైన హనుమత్ కథలతో కూడుకుని ఉంటుంది. హనుమాన్ గఢీలో ఉన్నటువంటి స్వామివారు మహిరావణ్ అనేటువంటి రాక్షుణ్ణి మర్దన చేశాడని, పైగా ఈ స్వరూపం పక్కన మకరధ్వజుడని హనుమంతుని కొడుకున్నాడని ఒక విగ్రహం మీకు కనబడుతుంది, పరిశీలించండి. కానీ ఈ మహిరావణుడు అహిరావణుడు వీళ్ళెవరూ రామాయణంలో మనకు కనబడరు. అలాగే హనుమంతుడు శతకంఠ మదాపహత్రే నమః అని ఒక నామం ఉంది స్వామి యొక్క అష్టోత్తర శతనామాల్లో. శతకంఠ రావణుడని ఒక రావణుణ్ణి సంహరింపజేసేట. ఈ శతకంఠ రావణుడు ఎవరు, మళ్ళీ దశకంఠ రావణుడు కాకుండా. ఇలాంటి వాటికి మనకు సమాధానం రామాయణంలో దొరకదు, అది ఇతర పురాణాల్లో మనకు లభిస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ కల్పనల, రామాయణమే సరి అయిందండి అవన్నీ కల్పనలు అంటారు కొంతమంది, రామాయణమే కల్పన అన్నారు మరికొంతమంది. వాళ్ళతో మనకు అనవసరం. ఉపాసనా విషయాలు ఇవన్నీ కూడా ఒక భగవంతుడి గురించి సామాన్య జనులకు చెప్పడం కోసం కథలు చెప్తూ ఉంటారు. ఆయన శతకంఠ రావణ్ణి కొట్టాడను, ఆయన సువర్చల అనే భార్య ఉందను, అదేవిధంగా మకరాక్షుడని కొడుకున్నాడను, ఇవన్నీ కూడా భక్తులకి భగవంతుడిపై శ్రద్ధ కలిగించడం కోసం పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథలు ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా బయటి కథల్లా కనబడుతూ ఉంటాయి, లోపల వాటికి మంత్ర సంకేతాలు అంటారు వీటిని. అయితే మంత్ర సంకేతాలు, శాస్త్ర సంకేతాలు చెప్తే సామాన్యులకు అవి అర్థం కావు, అర్థం చేసుకునే ప్రయత్నము చేయరు. కానీ మరి వాళ్ళు ఎలా తరించాలి, ఋషులు ఆలోచించారు. అందుకే మంత్రంలో చెప్పిన శక్తుల్ని కథల్లో కలిపారు వాళ్ళు. ఆ కథల్ని మన చేత వినిపింపజేస్తూ ఉంటే కథలు గుర్తుండిపోతాయండి. ఆ శాస్త్ర సంకేతాలు అర్థం చేసుకోవాలి అంటే ఉండవలసింది ఏంటంటే ముందు తెలివి ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి, అది కావాలనే తపన ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ ఇలాంటివన్నీ కూడా మనం టీవీ సీరియల్ ముందు చూపిస్తాం, కానీ పురాణాల దగ్గర దాన్ని అప్లై చేయమ్మా. పురాణాల దగ్గర ఏంటంటే శ్రద్ధగా వినం, ఏకాగ్రంగా వినం, ఏదో పుణ్యం వచ్చేయాలని ఆభ, ఏదో అది వినడం వల్ల మనకి గ్రహాలన్నీ తొలగిపోయి రోజులు బాగుపడిపోవాలని ఉత్సాహం, అంతేగాని ఏం చెప్తున్నాడో వినాలనే శ్రద్ధ తక్కువ ఉంటుందండి. ఈ శ్రద్ధ సామాన్య జనుల్లో తక్కువగా ఉంటుంది. అలాంటి వాడిని భగవంతుడి వైపు తిప్పడానికి పెద్దవాళ్ళు ఏం చేశారంటే కథలు కల్పన చేశారు ఇక్కడ. అలాగే హనుమంతుడికి ఒక భార్య, ఆయనకు పుత్రుడు, ఆయన వీళ్ళు ఒక రాక్షసుని కొట్టడం, ఇవన్నీ ఈ కథలు వచ్చాయి. ఈ కథలు కల్పనలు, జరగలేదు అంటే అది ఒక దోషం, జరిగిందో జరగలేదో మనకు అనవసరం. కానీ కథల్లో దాగి ఉన్నవి మాత్రం మంత్ర సంకేతాలు అంటారు వీటి. మంత్ర సంకేతాలు అంటే ఒక్కొక్క బీజాక్షరం, ఆ బీజాక్షరంలో దాగినటువంటి శక్తులు,
ఇవన్నీ కూడా తపశ్శక్తికి మాత్రమే దర్శనమిస్తాయి. ఆ దర్శనమిచ్చిన మంత్రశక్తులని కథలుగా కల్పన చేసి భార్య అని పిల్లలని ఇవన్నీ చెప్తుంది పురాణం. అందుకే పురాణ భాష సంకేత భాష, తాత్విక భాష, సంకేత భాషను చెప్తుంది పురాణ భాష. అప్పుడు మన కథ వినేటప్పుడు హనుమంతుడికో భార్య ఉంది, హనుమంతుడికో కొడుకున్నాడు అంటే మనకి హనుమంతుడు మనవాడే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి భార్య భర్త పిల్లలు ఉన్నారు కనుక, మనలాంటి కథే అక్కడ కూడా ఉంది కనుక మనవాడు అనిపిస్తాడు. అలా మనలోకి ఆ భగవంతుడి యొక్క శక్తిని చెప్పడం కోసం మనలాగే భార్య పిల్లలు భర్తలు అని దేవతలకు కూడా కల్పన జరిగింది. కానీ మనలాంటి భార్య భర్త బంధాలు కావవి, ఇది ముందు తెలుసుకోవాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వవలసి వస్తుందంటే ప్రశ్న వేస్తారు, రామాయణంలో ఇలా లేదు కదండి, ఇక్కడ ఇలా ఉంది. కథలు వింటూ ఉంటే చాలా వింతగా ఉన్నాయి. హనుమంతుడు బ్రహ్మచారి అంటారు ఒకచోట, హనుమంతుడికి పెళ్ళయ్యింది అంటారు ఒకచోట, సువర్చరాంజనే కళ్యాణాలు కూడా జరిపించేస్తుంటారు అనగానే మరొక పండితుడు వచ్చి అవన్నీ కూడా కళ్యాణాలు అవన్నీ వ్యర్థము, మూర్ఖత్వము, హనుమంతుడు బ్రహ్మచారియే అని చెప్తారు కొంతమంది. కానీ వ్యర్థము అయితే వాటికంటూ కల్పములు శాస్త్రములున్న వ్యర్థం ఎలా అవుతాయి? వ్యర్థమని తోసిపారేయకూడదు, మనకు అర్థం కాలేదని సమన్వయించుకోవాలి రెండింటిని జాగ్రత్తగా. అక్కడ అక్కడ చెప్తున్న వాటి అర్థాలు ఏంటి, ఇక్కడ చెప్తున్న వాటి అర్థం ఏంటి? రామాయణం మాత్రం సంపూర్ణంగా జరిగిన ఒక కథ. ఆ కథలో హనుమంతుడు నూటుకు నూరు పాళ్ళు బ్రహ్మచారి, అందులో సందేహమే లేదు. హనుమంతుడు బ్రహ్మచారి అనడానికి రామాయణంలో ప్రమాణాలు కనబడతాయి. కానీ హనుమంతుడికి పెళ్లి కాలేదని మాత్రం రామాయణం లేదు, అది విచిత్రం. హనుమంతుడు బ్రహ్మచారిని మాత్రం ఉంది. కాబట్టి బ్రహ్మచారి అయితే మరి పెళ్లి కాకపోతేనే బ్రహ్మచారి కదండి అని అంటే, మన దృష్టిలో పెళ్లి కాకపోతే బ్రహ్మచారి, పెళ్ళైతే గృహస్థు, రిటైర్ అయితే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి. ఈ నిర్వచనాలు శాస్త్రానికి అన్వయించమండి. బ్రహ్మచారి అనే మాటకు వస్తే సీతమ్మతో హనుమంతుడు చెప్పాడు అమ్మా రాముడు బ్రహ్మచారి అని. అంటే వివాహం చేసుకున్న గృహస్థు కూడా బ్రహ్మచారిగా ఉంటాడనమాట. గృహస్థాశ్రమంలో ఉంటూ వ్రత పాలన చేస్తూ నియమబద్ధంగా జీవించినప్పుడు గృహస్థు కూడా బ్రహ్మచారి అవుతాడు అని చెప్పారు. అందుకే హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం ఆడినంత మాత్రం నన్ను బ్రహ్మచారి అనకుండా ఉండడానికి లేదు, అనొచ్చు. అయితే హనుమంతుడికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారిగా ఉన్నాడన్న మాట కూడా వాస్తవమే. అందుకు రాముడు అవతరించిన కాలంలో హనుమంతుడు సంచరించేటప్పుడు ఆయన వివాహం కాలేదు అనుకుంటే పర్వాలేదు, కానీ హనుమంతుడు కూడా సువర్చలా సమేత హనుమంతుడిగా ఉపాసింపబడుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా మంత్రశాస్త్రం అది, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒక ఐతిహాసికమైన కథ. అందుకు రామాయణం ఒక ఇతిహాస సంబంధమైన కథ అని భావిస్తే ఇతర విషయాలు పంచముఖాంజనేయము, అదేవిధంగా సంకటమోచన హనుమంతుడు, ఆపదుద్ధారక హనుమంతుడు, సువర్చలాంజనేయుడు, ఇలా హనుమన్ మంత్రశాస్త్రంలో అనేక మంత్రాలు ఉన్నాయి. ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మూర్తులు ఉన్నాయి. హనుమంతుడికి 11 ముఖాల హనుమన్మూర్తి ఉన్నది, 20 భుజ హనుమన్మూర్తిని ఒక మూర్తి ఉన్నది. అంటే 20 చేతుల హనుమంతుడు ఉంటాడు, 20 భుజ, 11 ముఖాల హనుమస్వామి. అదేవిధంగా గండభేరుండ ఆంజనేయ స్వామి వారిని మరొక స్వరూపం. ఇన్ని రకాల హనుమన్ మంత్ర విశేషాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇవన్నీ పురాణాల్లో ఉండాలా అని వెతకడం కాదు, ఇవన్నీ మంత్రశాస్త్ర విషయాలు, ఉపాసన విషయాలు. అవి సత్యమా కాదా అంటే ఆ మంత్రాల్ని జపం చేసి ఆ మూర్తుల్ని దర్శించి ఆ శక్తిని మన వైపు పంపిస్తున్న ఉపాసకులు నేటికీ ఉన్నారండి. అది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పటికీ హనుమద్ ఉపాసకులు ప్రపంచంలో అనేక చోట్ల మనకు కనబడతారు. ఈ పంచముఖాంజనేయ స్వరూపం మనకు అనేక చోట్ల కనబడుతున్నది. ఈ పంచముఖాంజనేయ మూర్తి ఎక్కడుంది? రామాయణంలో ఉందా? రామాయణంలో ప్రత్యక్షంగా కథారూపంలో లేదు, లోపల దాగి ఉంది రహస్యంగా. అది విశేషం. మంత్రశాస్త్రంలో ప్రత్యక్షంగా ఉంటుంది, కనుక మంత్రాల్లో ప్రత్యక్షంగా ఉన్నవి రామాయణంలో రహస్యంగా ఉంటాయి. కానీ హనుమంతుడు మామూలుగా తిరుగుతూ ఉంటాడు రామాయణంలో, కానీ ఆయన చేస్తున్న పనుల్లో ఆయన మంత్రశాస్త్రంలో చెప్పిన మూర్తులందరూ కనబడుతూ ఉంటారు ఇక్కడ. అలా పంచముఖాంజనేయ మూర్తి కానీ, ఏకవింశతి భుజ హనుమన్మూర్తి కానీ, సువర్చలాంజనేయ మూర్తి కానీ, వీళ్ళందరూ మనకి మంత్రశాస్త్రంలో నేరుగా కనబడతారు, రామాయణంలో రహస్యంగా కనబడతారు. ఆ రహస్యంగా ఉన్నవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఒక వైద్యుడు మనకు ఒక మాత్ర ఇస్తే ఆ మాత్రలో ఏం పెట్టాడో మనకు తెలియదు. అది చూడడానికి అన్ని మాత్రలు తెల్లగా పసుపుగా కనబడతాయి, కానీ అందులో ఉన్న శక్తి ఏమిటనేది పెట్టిన వైద్య శాస్త్రవేత్తలకు తెలుస్తుంది, మనకో వేసుకుంటే చాలు అక్కడ. అదేవిధంగా రామాయణంలో సుందరకాండ ఒక మాత్ర వంటిది, దాని లోపల ఔషధులు ఏం పెట్టాడో వాల్మీకి తెలుసండి, మంత్రశాస్త్రవేత్తలకు తెలుసు ఇక్కడ. అలా మనకు రహస్యములు చాలా కనబడుతూ ఉంటాయి. ఇది సుందరకాండలో ఉన్నటువంటి వైచిత్రం. అందుకు సుందరకాండలో హనుమన్ మంత్ర రహస్యములు చాలా దాగి ఉన్నాయి. వాటిని మనం మంత్రశాస్త్రంలో నేరుగా ఉంటే సుందరకాండలో రహస్యంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక్కడ. ఇవన్నీ ఉపోద్ఘాతములు. ఇప్పుడు ఇతర శాస్త్రముల్లో చెప్పబడ్డ హనుమత్ కథా విశేషాన్ని పరిశీలించవచ్చు. అనేక రకాల సంహిత గ్రంథాల్లో, పురాణ గ్రంథాల్లో చెప్పినటువంటి హనుమత్ కథలన్నీ కూడా వాల్మీకులను రహస్యంగా కనబడుతూ ఉంటాయి.
ఆ శాస్త్రాల్లో స్పష్టంగా కనబడుతుంటే మనం రెండింటినీ కలబోసుకుంటూ ఇటు రామాయణం ప్రధానంగా చెప్పుకుంటూ ఇతర గ్రంథాలు కలబోసుకుని హనుమత్ కథ చెప్పుకుందాం. హనుమత్ కథా ప్రస్తావనలో స్వామివారికి సింధూర పూత అంటే చాలా ఇష్టం, అది అందరికీ తెలుసు. మనకి భారతదేశం అంతా కూడా హనుమంతునికి పూజా విశేషాల్లో సింధూర పూజ చేస్తారు. అదేవిధంగా స్వామికి ఉష్ట్రవాహనం ఒంటె వాహనమని ఇప్పటికీ మన వైపు ఉన్న ఆలయాల్లో కూడాను స్వామివారి ముందు ఒంటెని పెడుతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి తమలపుటాకుల పూజ చాలా ఇష్టం, కదలీ పూజ, కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళతో పూజ చాలా ఇష్టము, అరటి తోటల్లో పూజ చాలా ఇష్టము. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా? ఒకటే అనేక రకాల సంహిత గ్రంథాల్లో పురాణ గ్రంథాల్లో చెప్పినటువంటి హనుమత్ కథలన్నీ కూడా వాల్మీకులను రహస్యంగా కనబడుతూ ఉంటాయి, ఆ శాస్త్రాల్లో స్పష్టంగా కనబడుతుంటాయి. మనం రెండింటినీ కలబోసుకుంటూ ఇటు రామాయణం ప్రధానంగా చెప్పుకుంటూ ఇతర గ్రంథాలు కలబోసుకుని హనుమత్ కథ చెప్పుకుందాం. హనుమత్ కథా ప్రస్తావనలో స్వామివారికి సింధూర పూత అంటే చాలా ఇష్టం, అది అందరికీ తెలుసు. మనకి భారతదేశం అంతా కూడా హనుమంతునికి పూజా విశేషాల్లో సింధూర పూజ చేస్తారు. అదేవిధంగా స్వామికి ఉష్ట్రవాహనం ఒంటె వాహనమని ఇప్పటికీ మన వైపు ఉన్న ఆలయాల్లో కూడాను స్వామివారి ముందు ఒంటెని పెడుతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి తమలపుటాకుల పూజ చాలా ఇష్టం, కదలీ పూజ, కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళతో పూజ చాలా ఇష్టము, అరటి తోటల్లో పూజ చాలా ఇష్టము. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా? ఒకటే ప్రశ్న. అయినా మనం చేస్తూనే ఉన్నాం రామాయణంలో లేకపోయినప్పటికీ, అంటే ఇవి ఎక్కడున్నాయి అంటే మనకి చాలా తెలుసు అవి ఎక్కడున్నాయో ఇప్పుడు చెప్తున్నా. అవన్నీ కూడా సంహిత గ్రంథాల్లో ఉన్న విషయం అని మీరు చెప్పినవి, అంతేగాని కనీ విని ఎరగని సంహిత గ్రంథాలన్నీ ఆయన చెప్పాడండి అని మీరు అనుకోవద్దు. మీరు చేస్తున్నవే హనుమంతుడికి సంబంధించి సింధూరము, తమలపుటాకులు ఇవన్నీ ఏ గ్రంథాల్లో చెప్పారో ఆ గ్రంథాల్లో ఉన్నవే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం హనుమత్ కథా విశేషాల్లో. అదేవిధంగా రామాయణం తారక మంత్రమని అది జపించవలసిన విధానాలు అవి కూడా రామాయణాలలో మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. ఇక్కడ కానీ తారక మంత్రం మంత్రశాస్త్రంలో ఉన్నా ఆ రాముణ్ణి ఉపాసించినప్పుడు రామాయణమే చదువుతున్నాం మనం. ఇక్కడ హనుమంతుడు మంత్రశాస్త్రాల్లో ఉన్న హనుమంతుని ఆరాధనలో సుందరకాండే పారాయణ చేస్తాం. ఎందువల్ల అంటే ఆ మంత్రశాస్త్రాల్లో చెప్పిన అంశములన్నీ రామాయణ లోపల దాగి ఉన్నాయి. అది దానిలో ఉన్న అద్భుతమైన విషయం ఇక్కడ. అలాగా హనుమన్మూర్తి సాక్షాత్తు భగవంతుడు, అదేవిధంగా అవతారమూర్తి రెండూ కూడా. రాముడు సాక్షాత్ నారాయణుడు, అదేవిధంగా అవతారమూర్తి. సీతమ్మ సాక్షాత్ పరాశక్తి, అదేవిధంగా అవతారమూర్తి. అవతారమూర్తి అంటే భూమి యందు తన రూపాన్ని ప్రకటించి సంచరిస్తే అవతారం అంటారు. తన రూపాన్ని ప్రకటించి అందరి కళ్ళకు కనబడుతున్నట్టు తిరిగి సంచరిస్తే అవతారం అంటారు. మంత్రమూర్తులు మాత్రం మామూలు కళ్ళకు కనబడరండి. ఎవడైతే సిద్ధపురుషుడో మంత్రంలో సిద్ధి పొందుతాడో వాడికి కనిపిస్తారు. మంత్ర జపం చేసే వాళ్ళకు కూడా కనబడరు. మంత్రంలో సిద్ధి పొందిపోయితే ఆ దేవత అనుగ్రహం దొరికితే అప్పుడు వాళ్ళ తపస్సమాధిలో మంత్రమూర్తి దర్శనమిస్తుంది. అందుకు రాముడు మంత్రమూర్తిగా అందరికీ దర్శనమివ్వడు, హనుమంతుడు మంత్రమూర్తిగా అందరికీ దర్శనమివ్వడు. కానీ త్రేతాయుగంలో అయోధ్యవాసులకి వనవాసంలో కిష్కింధలో హనుమంతుడు కనబడ్డాడు, రాముడు కనబడ్డాడు. అవి అవతారమూర్తులు. వాళ్ళ మంత్రస్వరూపాన్ని చూడాలి అంటే మాత్రం తపస్సిద్ధులే, ఋషులకు మాత్రమే దర్శనమిస్తుంది. అందుకే రాముడు ధనుర్బాణాలు పట్టుకుని మానవుల్లా తిరగడాన్ని దశరథుడు చూశాడు, ఇతరత్రా ఉన్నటువంటి భక్తులు చూశారు. కానీ విశ్వామిత్రుడు వశిష్ఠుడు మాత్రం రాముడిని నారాయణుడిగా చూశారు, ఎందుకంటే వాళ్ళు మహర్షులు కనుక. అదేవిధంగా హనుమంతుడిలో పంచముఖాంజనేయుడు, వింశతి భుజాంజనేయుడు ఇవన్నీ కూడా ఆనాటి ఋషులు దర్శించారు. రాముడు కూడా హనుమంతుడిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని రాముడు చూశాడు, రాముడిలో ఉన్న విష్ణు స్వరూపాన్ని హనుమంతుడు చూశాడు. మిగిలిన వాళ్ళకి మాత్రం హనుమంతుడు ఒక మహాబలమైన వానరుడు, గొప్ప యోగి, గొప్ప జ్ఞాని, ఇదే అనుకున్నారు అందరూ కూడా. అనుకున్న వాళ్ళకేం బాధ లేదు, ఎవరు ఎలా దర్శించినా వాళ్ళని అలా అనుగ్రహించారు. అందుకు రామాయణం పై పైన కథ చదివితే మాత్రం హనుమంతుడు ఒక గొప్ప జ్ఞాని, గొప్ప మంత్రి, గొప్ప బలవంతుడు, గొప్ప కార్యసాధకుడు, గొప్ప యోగి. కానీ హనుమంతుడిని మీరు కొంచెం దైవంగా ఉపాసన చేయడం మొదలు పెడితే ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు, బ్రహ్మవిష్ణు శివాత్మకుడు. ఇది తెలుసుకోవాల్సినది. కనుకనే ఇక్కడ రామాయణాన్ని ఇతర శాస్త్రములను సమన్వయించుకుంటూ మనం పరంపరాగతంగా సంప్రదాయబద్ధంగా మనకు వస్తున్న హనుమదుపాసన మర్మాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నైమిషారణ్యంలో హనుమదుపాసన ఎంతో ఫలాన్నిస్తుందని సంహిత గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇక్కడ కానీ హనుమద్ ఆరాధన చేసినా, హనుమద్ జపం చేసినా అది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అసలు ఏ మంత్రమైనా నైమిషారణ్యంలో విశేష ఫలం ఇస్తుంది. అందున ప్రత్యేకించి హనుమంతునికి ఎందుకయ్యా ఇంత విశేషాన్ని చెప్పారు అంటే, పరాశర సంహితలో 32వ పటలం
మనకు అధ్యాయాలు సర్గలు అన్నట్టుగా పటలము అంటారు పరాశర సంహితలో. ఆ పటలంలో హనుమన్ నివాసస్థాన సంకీర్తనమని చెప్పారు. అక్కడ స్వామివారికి 15 క్షేత్రములు చెప్పారు. ఎందుకంటే స్వామికి ప్రత్యక్ష ఫలదాయక అని ఒక నామం, అంటే ప్రత్యక్షమై అనుగ్రహించగలిగిన దైవం హనుమంతుడు. అందున కలియుగంలో తొందరగా అనుగ్రహించి ప్రత్యక్షం కాగలిగినటువంటి శక్తి, అటువంటి దయ హనుమంతుడికి ఉన్నదట. అందుకే కలవు కపి వినాయకవు అని ఒక మాట కనబడుతుంది మనకి. కలియుగంలో ఇద్దరు చాలా శీఘ్రముగా అనుగ్రహించే వాళ్ళట. ఎవరంటే కపి వినాయకవు అంటే హనుమస్వామి గణపతి, వీరు ఇరువురు. వీరిరువురికి కూడా ఒక అద్భుతమైన సమన్వయం ఉంది, అది మనం పరిశీలిద్దాం తర్వాత. మొత్తాన్ని తొండన్ రాయుడు, తోకరాయుడు ఇద్దరు కూడా కలియుగంలో సులభంగా అనుగ్రహించేటువంటి వారన్నారు. అంటే ఇతర యుగాల్లో లేదా అంటే ఏ యుగంలోనైనా అనుగ్రహిస్తారు. అయితే హనుమంతుడు ఏ యుగము నాటి దైవము, ఇది పెద్ద ప్రశ్న వేయాలి మనం. ఇప్పుడే చెప్పారు కదండి కలియుగంలో అంటే, కలియుగంలో మనకు తపస్సులు యోగాలు తక్కువ, ధ్యానం చేయరా అంటే నిద్రపోతాం. అలాంటి యుగంలో ఉన్నాం మనం. కొన్ని మెడిటేషన్ సెంటర్స్ భ్రాంతిలోకి వెళ్తున్నాయో, నిజమైన ధ్యానాలు లేవండి ఇప్పుడు. నిజమైన ధ్యానం, నిజమైన యోగా లేదు, కానీ ధ్యాన సెంటర్స్, యోగా సెంటర్స్ చాలా ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది, సెంటర్లు పెరుగుతున్నాయి కానీ యోగం ధ్యానం మాత్రం తగ్గిపోతుంది. ఉన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ. ఆఖరికి ఫిట్నెస్ ఎక్సర్సైజుల స్థాయికి దించేశాం యోగాన్ని ధ్యానాన్ని. పరమాత్మను పొందగలిగే శక్తి యోగంలో ధ్యానంలో ఉంది, అది పతంజలి మొదలైన వాళ్ళు చెప్పారు. అవి మర్చిపోతున్నాం మనం క్రమక్రమంగా. ఎందుకంటే అతి సులభంగా ఏదో పొందేద్దామని పద్ధతుల్లో పడి శుద్ధమైన ఆధ్యాత్మిక మార్గం నుంచి దూరమైపోతున్నాం. అలాంటి ఈ స్థితిలో కలియుగంలో తపస్సులు చేయగలమా, యజ్ఞాలు చేయగలమా, యోగాలు చేయగలమా, ఏమిటి మనం ప్రధానంగా చేయగలం అంటే అన్నీ కష్టమేట. అందుకు సులభంగా తరించడానికి ఉపాయం ఏమిటయ్యా అంటే, ఈ హనుమంతుని గణపతిని ముందు ఆశ్రయిస్తే వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మనల్ని కుదురుగా కూర్చోబెడతారట. ముందు కుదురుగా కూర్చోబెట్టాలంటే ఇంద్రియాలు నిగ్రహం కావాలి, అది అంత తేలిగ్గా నిగ్రహం కాదు. పిల్లాడిని కూర్చోబెట్టని చెప్పిన తర్వాత 2 నిమిషాలు చూస్తే కనబడ్డు. అలా ఉంటే మన ఇంద్రియాలు పని అంత భయంకరంగా ఉంటుంది. అందుకే మనల్ని ఇంద్రియాలను అక్కడ చిక్కబెట్టి కూర్చోవాలంటే ఈయన గారు చాలా అవసరం అంటే. ఎందుకంటే జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, ఇంద్రియాలను నిగ్రహించడంలో మహానుభావుడు ఆయన. ఆయనకు అంత తెలుసు కనుక ఆయన పట్టుకుంటే మన చేత పనిచేయిస్తాడు. ఇలా మన చేత కూర్చోబెట్టి సాధన చేయించాలి అంటే గురువు ఒక్కడే పనిచేయగలడు కనుక మనల్ని బుద్ధిగా కూర్చోబెట్టి తరింపజేసి తీర్చిదిద్ది రాముడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆంజనేయ స్వామివారే మనకు శరణ్యం. కనుక హనుమంతుణ్ణి గురువుగా మనం ఆశ్రయించితే చాలు. గురువుగా ఆశ్రయించాలి, గురువునే దైవంగా ఆశ్రయించాలి. కనుక హనుమంతుణ్ణే దైవంగా ఆశ్రయిద్దాం, హనుమంతుణ్ణి గురువుగా ఆశ్రయిద్దాం. ఎప్పుడైతే హనుమంతుణ్ణి గురువుగా దైవంగా పట్టుకున్నామో ఆయన మన బుద్ధిని తీర్చిదిద్దుతాడు, మనల్ని తీర్చిదిద్దుతాడు. అది హనుమంతుని కృపలో ఉన్నటువంటి విషయం. అందుకే నువ్వు నాకు ఎలా కృప చూపించాలి అంటే, స్వామి ఈ విధంగా కృప చూపించు అంటాడు తులసీదాస్. జై 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 హనుమాన్ గోసాయి కృపాకరహు గురుదేవకి నాయి. స్వామి నువ్వు గురుదేవునిగా నన్ను అనుగ్రహించు, నువ్వు గురువుగా నాకు లభిస్తే నీ పాదధూళి నా హృదయానికి రాసుకుంటాను స్వామి. ఎప్పుడైతే నీ పాదధూళి నా హృదయానికి అంటుతుందో నా హృదయంలో ఉన్న జన్మ జన్మల మాలిన్యం పోయి నా హృదయం అద్దంలా శుద్ధమవుతుంది. అప్పుడు శుద్ధమైన అద్దం లాంటి హృదయంలో నేను రాముణ్ణి చూస్తాను. కనుక నా హృదయం అనే అద్దానుకున్న దుమ్ము ధూళి పోవాలంటే గురువైన నీ పాద పద్మాల ధూళి కావాలయ్యా. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన్ను ముకురు సుధారి వరణవు రఘువరు విమల జసు జోదాయక ఫలచారి. అందుకు నిజమన్ను ముకురు, ముకురు అంటే అద్దం. నా మనస్సు అనే అద్దాన్ని శుద్ధం చేస్తాను గురుచరణ సరోజ రజంతో. అందుకు గురువైనటువంటి హనుమని మనం ఇక్కడ ఆశ్రయిస్తున్నాం. అందుకు కుదురు చేసేవాడు, బుద్ధిని బాగు చేసేవాడైన హనుమంతుని ఆశ్రయిస్తేనే మన ఆధ్యాత్మిక సాధనలో కూడా అభివృద్ధి సాధించగలం. తొందరగా అనుగ్రహించగలిగే ప్రత్యక్ష ఫలదాయకుడైన దైవం హనుమంతుడు. పైగా తాను ఏ అవతారమూర్తిగా తిరుగాడాడో ఆ అవతారమూర్తిగా ఉండిపోయాడండి. కేవలం మంత్రమూర్తిగా ఉంటే ఎవరు ఉపాసన చేస్తే వాళ్ళకే. కొందరు అంటారు ఏమండి ఇందరు దేవతలు నిజంగా ఉన్నారు అంటే, ఎవరు జపం చేస్తారో వారికి ఉన్నారు, ఇది తెలుసుకోవాల్సింది. గంగానది స్నానం ఎవరికి దొరుకుతుంది అంటే ఎవరు గంగ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దొరుకుతుంది. అందుకని మనం హైదరాబాద్లో కూర్చొని గంగా స్నానం చేయాలనుకుంటే కుదరదు. మనం స్నానం చేయడానికి గంగ కనబడలేదు కనుక లేదంటే అది కుదరదు. హైదరాబాద్లో గంగ కనబడలేదని గంగ లేదంటారా? దా అది గంగ కావాలంటే వారణాసి వెళ్లాల్సిందే. అలాగే దైవం
మనకు కనబడలేదు అనడం కాదు, దైవం కనబడాలంటే మంత్రాన్ని ఆశ్రయించవలసిందే. కనుక వారణాసిని ఆశ్రయిస్తే గంగ దొరుకుతుంది, మంత్రాన్ని ఆశ్రయిస్తే దేవత దొరుకుతుంది తెలుసుకోవాలి. అందుకు ఎవరికి దేవతున్నాడు, ఎవడు మంత్ర జపం చేస్తే వాడికి దేవతున్నాడు. నూతిలో నీళ్లు వేసి తోడితే నీళ్లు వస్తాయి, నువ్వు ఒడ్డున కూర్చుని ఎంతైనా లాభం లేదు. అందుకే అక్కడ భగవంతుడు ఉన్నాడు, నూతిలో నీళ్లున్నాయి. నీరు కావాలంటే నువ్వు తోడాలి, భగవంతుడు కావాలంటే నీకు మంత్ర సహాయంతో సాధన చెయ్యాలి. కానీ ఎవడు సాధన చేస్తే వాడికి దేవుడు. ఇది తెలుసుకుంటే చాలు ప్రధానమైన ఉద్దేశం. ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి దేవుళ్ళు ఎవరండి ఎలా వస్తారు అంటే, సాధన చేసిన వాడికి దేవుడు. సాధన లేకుండా ఊరికిన కూర్చుని ఉన్నాడా లేదని డిస్కస్ చేసేవాడికి లేనేలేడు. ఇది తెలుసుకోవాల్సిందే, ఇది ప్రధానమైనటువంటి అంశం. అలాగా హనుమంతుడు అవతారమూర్తిగా వచ్చి రామకార్యం చేశాడు త్రేతాయుగంలో. ఆ చేసిన స్వరూపం మాత్రం ప్రత్యక్షంగా ఉండిపోయిందండి, అది చిత్రం. హనుమన్ మంత్రమూర్తులు మాత్రం ఎవరు జపం చేస్తే వాళ్ళకి లభిస్తాయి. హనుమంతుడు అవతరించి తిరిగిన రూపం మాత్రం ఉండిపోయింది. త్రేతాయుగంలో అవతరించిన విష్ణు యొక్క రామమూర్తి మాత్రం లేదు, వైకుంఠానికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాముడు కావాలంటే రామమంత్ర జపం చేసే వాళ్ళకి, రామభక్తులకి రాముడు దొరుకుతాడు, అందరికీ రాముడు కనబడ్డు. కానీ హనుమంతుడు అలా కాదు, రామావతారం పూర్తయిన హనుమంతుడు ఉండిపోయాడు. ఇప్పటికి ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు, చిరంజీవిగా ఉన్నారు ఆయన. హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకరని చెప్తారు. కానీ ఇతర చిరంజీవులకి వాళ్ళ పెద్దలు గురువులు వరాలు ఇస్తే వచ్చాయి. కానీ హనుమంతుడు అలా కాదు, స్వతసిద్ధంగా ఆయన చిరంజీవిగాని కలిగాడు ఆ మహానుభావుడు. ఆయన పుట్టికే వేరు. చిరంజీవిగా ఉండడం చేత ఆ స్వామి నేటికీ ఉంటాడు. అయితే చిరంజీవిగా ఉన్నప్పటికీ మామూలు దేహం కాదు ఆయనది. అదే సమయంలో ఆయన సాక్షాత్ పరదైవం గనక చిరంజీవిగా ఎక్కడైనా ఉండగలడు. కానీ మనం పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు, కానీ పిలవకున్నా ఆయన 15 చోట్ల 15 రూపాలతో తిరుగుతుంటాడట. ఆ విషయం మనకు శాస్త్రం చెప్తున్నది. ఇవి పేర్లు వింటే చాలండి ధన్యులు. గుర్తుపెట్టుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, కానీ వింటే చాలు ధన్యులవుతారని చెప్తున్నారు. 15 పేర్లు ఇవి హనుమత్ స్థానములు అంటారు.